రైట్. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా మంది లీడర్లు వాళ్ళ వాళ్ళ అనుచరులకి టికెట్లు ఇప్పించుకున్నారు, మీరు ఎంతమందికి ఇప్పించారు మీ జిల్లాలో? ఇప్పించలేదండి, గెలిచిన వాళ్ళు వచ్చిన వాళ్ళు టికెట్ దొరికిన వాళ్ళు అందరు నా అనుచరులే అనుకుంటున్నాను. ఏంటి ఈసారి మరి ఖమ్మం బరిలో ఉంటారా ఏంటి? ఖమ్మం బరిలో ఉంటానా లేదా అని నా గురించి నేను ఆలోచించేది నాకు ఎప్పుడూ అలవాట్లేదు, మీకు తెలుసది. ఎవరెవరో ఆశిస్తున్నారు, సరే దాట్స్ ఓకే, ఆశించడంలో తప్పు లేదు. నా బాధ్యత ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము మాట ఇచ్చాము నిరుద్యోగులకి. మనము డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఏదో ఒక లోపం ఉంది, ప్రజల సమస్యలు మన దగ్గరికి వస్తున్నాయి. మనం వెంటనే ప్రతి ఒక్కరూ పూనుకొని మేమందరం కూడా బాధ్యులే అని చెప్పే ఆలోచనతో నేను ముందుకు సాగుతున్నాను. ఆల్రెడీ నేను వేరే వేరే మంత్రుల గారితో మాట్లాడి ఈ సమస్య వచ్చింది ఇది చూడండి, ఇప్పుడు మీరు కేటీపీఎస్లో చూడండి ఎంత కరప్షన్, అక్కడ ఉన్న చైర్మన్లు జరిగిన అవకతవకలు మీకు నేను ప్రూఫ్తో పాటు బయట పెడతాను, దాని తర్వాత మీరు చూద్దరు. ఈ విధంగా 10 సంవత్సరాలు మురుగుతున్న కరప్షను, మరుగుతున్న మనోభావాలు ఇవి పరిష్కరణ చేయటం నా కర్తవ్యం.